విజయ్ కనక మేడల డైరెక్ట్ చేసిన ఉగ్రం నరేష్ ఇంటి పేరు మార్చేటువంటి సినిమా అవుతుంది అనేది ఒక బిలీఫ్. అంటే అల్లరి నరేష్ ఇప్పటిదాకా ఆయన ఉగ్రం నరేష్గా మార్చటం కోసం డిజైన్ చేసినటువంటి సినిమా ఉగ్రం. అంటే ఒక సినిమాని టోటల్గా హీరో సెంట్రిక్గా నడిపితే ఆ సినిమాని మోసే సమర్థత నరేష్కు ఉందా లేదా అనే సందేహాన్ని నివృత్తి చేయటం కోసం ఈ సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఎంచుకున్నటువంటి పాయింట్ బాగుంది ఉగ్రం సినిమాకు సంబంధించి. అయితే దానికి అనేక పరిష్కార మార్గాలు తోస్తాయి సినిమా నడిచే క్రమంలోనే. అంటే కథలోనే అంతర్లీనంగా కొన్ని పరిష్కారాలు కనిపిస్తాయి. ఒకటేమో పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్తో జరిగేటువంటి పరిష్కారం, రెండోది వీళ్ళు ఏదైతే కీలకమైనటువంటి పాయింట్ అనుకున్నారో అక్కడి నుంచి ఒక పరిష్కారం కూడా చూపిస్తాడు డైరెక్టరే. కానీ కావాలని ఆ డోర్స్ అన్నీ మూసేసి హీరోయే పరిష్కరిస్తాడు సమస్యల్ని. అప్పటిదాకా ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు, ప్రజలు కష్టాల్లో ఉంటే హీరో వచ్చి పరిష్కరిస్తారు తప్ప సమస్యలు పరిష్కారం కావు అన్న టోన్లో సినిమా నడుపుతాడు సెకండ్ హాఫ్లో. ఆ నడపడానికి కారణం నరేష్ని మ్యాన్లీ హీరోగా మాత్రమే కాదు ఒక హీరో సెంట్రిక్ కథని మోయగలడు తను అనే విషయాన్ని ఇండస్ట్రీకి అర్థం చేయించడం కోసం చేసిన సినిమా ఇది. అందుకని ఉగ్రం నరేష్గా మార్చే ప్రయత్నం ఇది. అల్లరి నరేష్ అనే పేరుని ఉగ్రం నరేష్గా మార్చడం అనే స్కీమ్ ఉంది ఈ సినిమా వెనకాల అని అనిపిస్తుంది చూస్తుంటే. యాక్షన్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు అతను. ఫైట్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేశాడు డైరెక్టరు. అలాగే నరేష్ కూడా బాగా పెర్ఫామ్ చేశాడు. అలాగే సీరియస్ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా చేయగలడు అతను. సమర్థుడైనటువంటి నటుడు అనే విషయం ఆల్రెడీ గతంలో ప్రూవ్ చేసుకున్నాడు అతను. గమ్యంలో గాలిసీని పాత్ర కావచ్చు, ఆ తర్వాత శంభో శివశంభో సినిమాలో తను చేసినటువంటి క్యారెక్టర్ కావచ్చు, అవన్నీ కూడా సీరియస్ క్యారెక్టర్లు కూడా. అంటే కామెడీ టచ్ ఉన్నప్పటికీ సీరియస్ కంటెంట్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ అవి. ఆ రెండూ ప్లే చేయటం ద్వారా తను సమర్థుడైనటువంటి నటుడు అనే విషయాన్ని ప్రపంచానికి అర్థం చేయించాడు ఆల్రెడీ. కానీ మధ్యలో రొటీన్ కామెడీ సినిమాలు చేయటం వలన జనానికి మొహం మొత్తి ఆ సినిమాలు చూసేటువంటి పరిస్థితి లేక వరుస ఫ్లాప్లు ఎదుర్కొన్నాడు. ఈ వరుస ఫ్లాపుల నుంచి బయటకు రావడం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నం నాంది. నాందికి కూడా విజయ్ కనకమేడలే డైరెక్టర్. అయితే నాందిలో కొంతవరకు ఒక సీరియస్ ఎఫర్ట్గా అనిపిస్తుంది. అంటే కథ పట్ల నిజాయితీగా ఉండాలి అన్నట్టుగా సినిమా నడుస్తుంది. వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ కథకు నిజాయితీగా ఉంటారు డైరెక్టర్ హీరో ఇద్దరు. ఇది వాళ్ళ నెక్స్ట్ పిక్చర్. మధ్యలో ఆయన మారేడు మిల్లి ప్రజానీకం అని ఒకటి చేశాడు, అది వర్కౌట్ అవ్వలేదు. దాని నుంచి వచ్చిన అనుభవంతో ఇది టోటల్గా హీరో సెంట్రిక్గా మార్చాలి, హీరో సెంట్రిక్ కథనాన్ని కథని మోయగల సమర్థుడు నరేష్ అనే విషయాన్ని ప్రపంచానికి అర్థం చేయించాలి అని హీరో క్యారెక్టర్ సెంట్రిక్గా ఈ కథను డిజైన్ చేసి చాలా స్పెషల్గా అంటే డిజైన్ చేసి నరేష్ కోసమే డిజైన్ చేసినటువంటి కథతో తెరకెక్కిన సినిమా ఉగ్రం. ఇది థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగారు బలంగా. రేసీ స్క్రీన్ ప్లే ఉంది, దాంతో జనం బాగా క్యారీ అవుతారా అంటే థియేటర్లోకి వెళ్ళినటువంటి ఆడియన్స్ ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వడు. కాకపోతే అబ్బా భలే చేశాడే లేదు భలే చెప్పాడే అనే మెరుపులు లేవు సినిమాలో. ఆయన పద్ధతిలో ఆయన సినిమాని తను అనుకున్నటువంటి స్క్రీన్ ప్లే స్టైల్లో నడుపుకుంటూ వెళ్ళిపోయాడు విజయ్ కనకమేడల. అతనికి అంటే ఈ తర అతనికి కూడా అవసరం ఇలాంటి సినిమాలు నేను హ్యాండిల్ చేయగలను అనే విషయాన్ని ఇండస్ట్రీకి చెప్పుకోవడం తనకి అవసరం. అలాగే నరేష్ అవసరం ఏంటంటే తను ఇలాంటి కథలు మోయగలను అనే విషయాన్ని అర్థం చేయించడం అతని ప్రాబ్లం. కాబట్టి వీళ్ళిద్దరి కోరికలు నెరవేర్చే సినిమాయే అవుతుంది ఉగ్రం అని అనుకోవాలి. ఎందుకంటే టాక్ పాజిటివ్గా ఉంది థియేటర్ల దగ్గర. కొంతవరకు సినిమా నిలబడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నరేష్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది ఆల్రెడీ. ఆ ఫ్యాన్ బేస్ సినిమా కనెక్ట్ అయితే
సినిమా కనెక్ట్ అయితే డెఫినెట్గా సక్సెస్ఫుల్గా నడిచేటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ ఏ రేంజ్ విజయం సాధించింది అనేది తేలాలంటే ఇంకొక 2 డేస్ ఆగాల్సి ఉంటుంది. ఇది ఉగ్రం సినిమా మీద నా రివ్యూ. నేను ఆ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.5. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.